నీకు ఇట్లయితే కాదా. ఈ వీడియోలో ఉన్న పాత్రలు, సన్నివేశాలు అన్ని కల్పితాలే, ఎవరిని ఉద్దేశించి కాదు. ప్రపంచంలో ఎక్కడిని ప్రేమిస్తున్నావు? ఎవరు ప్రేమిస్తలేరా? ఇంతకాలం కొడుతున్నావు. ఏం ప్రేమించినవరా? నీ ప్రేమకు అర్థమే లేదు అని అర్థమైన ప్రేమ అనుకుంటున్నావా? ఏమైందిరా, మీ అమ్మ నిన్ను గంతగానం కొడుతుంది, ఏం తిట్ట పని చేసినవురా? నేనేం చెప్తానే, ఏం చేయలే, ఒక అమ్మాయిని లవ్ చేసినందుకు కొడుతుంది. అమ్మాయిని ప్రేమించినందుకు కొడుతుందా? ఇప్పట్లో లవ్ అనేది కామన్, దానికి కొడుతుందా? పదరా, మీ అమ్మాయి ప్రేమ ఎట్లా కాదంటో నేను చూస్తా. ఆ నడు అత్తమ్మా, అత్తమ్మా. ఎందుకత్తమ్మ ఈయన కొడుతున్నావు? లవ్ చేయడం తప్ప ఇప్పట్లో అందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈడు కూడా లవ్ చేసే పెళ్లి చేసుకుంటాడు, ఈడు కూడా లవ్ చేసే పెళ్లి చేసుకుంటాడు. లవ్ చేసుడు తప్పు కాదని ఎవరిని చేయను ఎవరిని చేయదో తెలుసుకొని చెయ్యాలా? అసలు ఎవరిని లవ్ చేసిండో తెలుసా నీకు? ఎవరిని లవ్ చేస్తే ఏందత్తమ్మా, అసలు ప్రేమ విలువ మీకు తెలుసా? ఇది ప్రేమ కాదు, పిచ్చి. పిచ్చే. ప్రేమించే అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తే పిచ్చే వస్తుంది, ప్రేమించే అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తే పిచ్చే వస్తుంది. అయినా ప్రేమ అర్థం కాదు, నాడు పోదాం. అత్తమ్మ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. ఇళ్ళకి నెత్తి గిట్లా ఒకటైందా? ఇద్దరు ఒకటే కట్లా ఎత్తురైందా అంత పిసా పిసా? ఛీ, నా ప్రేమను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. ఇటు అమ్మ అటు నేను ప్రేమించే అమ్మాయి, పైగా నన్నే పిచ్చివాడు అంటారు. ఏంటి, నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా ఒప్పుకుంటలేదా? అంటే నీ ప్రేమను ఒప్పుకోలేదా? అసలు ఈ విషయం శివాజీకి తెలుసా తెలదా? తెలకకుండా పోతుండా, ఒకపడి చెప్పి చూద్దాం. లేదు, ఒప్పుకోలేదు. నీ ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదురా? నువ్వెంత మంచివాడివి, పదా నేను ఒప్పిస్తా. నీ ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదురా? నువ్వెంత మంచివాడివి, పదా నేను ఒప్పిస్తా. అసలు విషయం ఏందో తెలుసేనా నీకు? అద్దత్తమ్మ నువ్వేం చెప్పకు, నాకు అన్ని తెలిసే. నువ్వు ఒకటి చెప్తే నాకు పద అర్థమైతే. అది కాదు నాని. అద్దత్తమ్మ నువ్వేం చెప్పక నన్న, నువ్వునరా. అవ్వా నీ మనవరాలు వీలు. ఏ మనవరాలు ఎందుకురా? నీ ప్రేమ విషయం అమ్మ చెప్పద్దా? అవ్వా నువ్వు విలువ. కోరుడు పాడు గాను ప్రతి రోజులో లేచేసుకొస్తాడు. లొల్లి కాదు రాదా, ఇది ప్రేమ. ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. విలువబా మీ మనవరాలని, ఆమె కోసం ఈ ఇంటి కడ దెబ్బలు తింటుండేడు. ఏచి, మనవరాల కోసం కాదు ఈమె కోసమే, మనవరాల కోసం కాదు ఈమె కోసమే. అంటే నువ్వు ప్రేమిస్తుంది ఆ ఈమెనే? ఏ పొడా, ఫోటో లేదా తీసి బండ కొట్టన్నా. ఏ పొడా, ఫోటో లేదా తీసి బండ కొట్టన్నా. ఆ సంపు, ఆ సంపు. నా ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు బుంగే షాంపినే మంచిది, నా ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు బుంగే షాంపినే మంచిది. అరే ఇట్రారా. ఈ ఫోరడికి ఇట్లా ఆయన తామె దగ్గరికి ఏం అయింది? మీ అమ్మ చేతికి దెబ్బలు తిన్నది ఈమె కోసమే. అప్పుడు నీ ప్రేమ అనిపిస్తాన్నది ఈమెనే. నీకు ఎంత చెప్పినైనా వారా, మళ్ళా ముసలి దాని గురించి వచ్చిన వారా? ఎవరంటున్నావు ముసలని? ఇంకోసారి ఎవరంటున్నావు ముసలని? నువ్వు ముసలిదని కాతి అమ్మ, పదారేళ్ళ పరుసు పిల్లవు. నువ్వు పరుసు పిల్లనో ముసలి పిల్లనో అదంతా మీకే సాంది అడవడ సాగుకోని. పరుసు పిల్లనో ముసలి పిల్లనో అదంతా మీకే సాంది అడవడ సాగుకోని. రాదా ఉండు రాదా, అమ్మేదో పెద్దది ఇలాగంటది. ఉండరా కొల్లిగా, మల్లగట్ట వచ్చామని ఓ రెండు కాలు ఇర కొట్టి అడ వారత. ఎటువలే,
రంజిత్ గడవలను లవ్ చేస్తున్నా అంటే ఆ అమ్మాయితో మాట్లాడడానికి పోయినా. ఓ నాకు మరదలాగుతుందా? లేదు అవ్వతుంది. అవ్వనా? ఆ లవ్ చేసింది అవ్వనే. మరి కట్నం పోతారట్నా? మరి రంజిత్ ఎంత మంచోడో నీకు తెలిసే గానే మినిమం 20 లక్షలన్నా వేయాలి. ఏ పిచ్చిదన్నా, వాళ్ళు లవ్ చేసింది అవ్వని, అమ్మాయిని కాదు. అయితే ఏంది, మా తాత అవ్వ లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ముసలాళ్ళు కాదా? వాళ్ళు ఇప్పుడు ముసలే, అప్పుడు కాదు. అనిపిస్తుంది అది వేరు ఇది వేరే, ఇద్దరు వయసు సేమ్ ఉంటే కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదు, గంత ఏజ్ డిఫరెన్స్ ఉంటే వాళ్ళని వేసుకుంటాడు. నాకు ఇష్టం లేదే. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే కళ్ళు చూడకుండా ఇట్లానే ఇప్పుడు లోకం లెక్క చూస్తున్నారు. ఎందుకు తిరగరు? ఆమె కూడా మనిషే కదా. మనిషేనే కానీ ముసల్ది ముసల్ది ముసల్దే సేమండి. ఆలోచించే మాట్లాడుతున్నా, రంజిత్ ఇష్టమైంది కదా చేసుకుంటున్నాడు, నీకేమైంది చెప్పు. నాకు ఇష్టం లేదే అక్కడ వేసుకున్నాడు. ఎందుకు చేస్తున్నావు చెప్పు? రంజిత్ ఇష్టమైంది అంటున్నా కదా నేను. రంజిత్ ఇష్టమైంది నీకేం కష్టం? నాకు కష్టమేని అట్లా ఏ లోకంలో చెప్తున్నా. ఇట్లా రాని పని చెప్తావు. కుయ్య కుయ్య అనుకుంటా ముసల్దాన్ దగ్గర పోకుంటే డ్రామా చెప్తున్నావు, మళ్ళా సరే ముసల్దాన్ దగ్గర పోతావా? చెప్పు ముసల్దాన్ నేను చేసుకుంటావురా నువ్వు? నేనేం చేసుకుంటా, ఆమెను సాగుతా అంతే. పోయిన జన్మలో ఇద్దరు ఒకటేసారి కొట్టినాం కానీ ముసల్ ముందు కొట్టింది, నన్నేం చేయమంటావు? పోయిన జన్మ సుఖాలుకుందారా నీకు? నీకు కంటే కాదురా, నీకు పెయ్యంత నింపరా. అమ్మో అద్దమ్మా మండుతుంది. చెప్పురా చెప్పు, మళ్ళా సరే పోతావా? పోనాను, లేకపోతే ఎర్రగడ్డ లేసేస్తా నేను. చెప్పు కలుస్తావా లేదమ్మా? పాపం ఈ జన్మలో నా ముసల్ని యాత్రనే. నీకు ఇట్లయితే కాదురా. ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా? ఏమైంది బాలక? ఎవరు? ఏ కృష్ణ, ఎందుకు కృష్ణ నా పిల్లని దూరం చేసినావు? నేనా? నువ్వే. నీకు రాధమ్మ దూరం అయిందని నాకు లవర్ని దూరం చేసిరు, ఇది న్యాయమేనా? అవును అని నువ్వు గిరెందుకు తాగుతున్నావు? ఇంకెందుకు, నా పిల్ల నాకు దూరం అయిందని. ఏ పిల్ల? కుక్క పిల్లనా? ఏ పిల్ల? కుక్క పిల్లనా? సారీ సారీ మానవ, నువ్వెవరి నమ్మకు, నిన్ను నువ్వే నమ్ముకు మంచుకుంటూ. నువ్వు ఒక గొప్ప శైలి ఉంటే వాళ్ళని ఎంబట పడతాను. కృష్ణ, నేను తప్పు చేసిన కృష్ణ, ఇక నుండి ఎవరిని అమ్మా, నన్ను నేనే నమ్ముకుంటా. శుభం. రాధ ఎక్కడుంది? ఇక్కడ ఊకుందా? బయటకు వస్తలేదేంది? ఇక నుండి నీ ఎంబడ తిరిగా, నీ ఆరోగ్యం మంచిగా కాపాడుకో అని చెప్పి చెప్తా.
బయట కత్తి మంచిగా ఉండు. ఏమైంది బాలిక? నా భర్త నన్ను ఫస్ట్ లో చూసినట్టు యువతరాడు కృష్ణ, ఎప్పుడు గొడవ పెట్టుకుంటుండు. అవునా? ఎందుకు కృష్ణ అట్లా చేస్తుండు? ఒకటి, నీ మీద ప్రేమ తగ్గాలి, లేదా వేరే అమ్మాయి మధ్యలో దూరాలి. వేరే అమ్మాయా? నీ భర్తని చేలా ఉండాలంటే నువ్వు ప్రేమ చూపించు, గొడవ పెట్టకు. ఆ సరే కృష్ణ, ఇక నుండి గొడవ పెట్టుకోండి. శుభం. నా మనసులుంది మొత్తం ఈ పేపర్లో రాసి వాళ్ళ ఇంటి ముందు పెడతా, చూస్తుంది. పీకోలు పాడవాడ ఎప్పుడు వినేది. బావా, తప్పైంది బావా, ఇక నుండి నీతో గొడవ పడను. లొల్లి పెట్టుకోకుండా మంచిగా ఉంటా, సరేనా? సరేనా బ్యా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నా. ఎవరు బావా? ఏదో కొత్త నెంబర్. కొత్త నెంబర్ నీకెందుకు వస్తుంది? ఓలకి ఇచ్చిన నెంబర్ నేను ఓలకి ఇస్తానే. చెయ్యి, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, ఎవరు? సీనా మాట్లాడేది. సీన్ కాదు, శివాజీ. అయ్యో సారీ అండి, రాంగ్ నెంబర్. ఆమె నీకెందుకు వేసింది? చెప్పింది కదనే రాంగ్ నెంబర్ అని. ఏమో నువ్వే అట్లా ఇప్పించినావు కావచ్చు, నాకేం తెలుసు. అయినా రాంగ్ నెంబర్ అయితే అబ్బాయి అయ్యొచ్చు కదా, అమ్మాయి ఎందుకు వేసింది? అందుకనే రోజు గొడవ పెట్టుకుంటున్నావు. అగో రోజు గొడవ పెట్టుకునేదాన్ని కాదా? కృష్ణ, ఎందుకు కృష్ణ ఇట్లా చేసినావు? పోయినసారి నా రాధని చూపించినావు, ఇప్పుడేమో ఆమె ఒప్పుకుంటలేదు. ఆమె కోసం మా అమ్మ నన్ను కారం వేసి కొట్టింది తెలుసా? అయ్యో నీ రాధ ఎక్కడుందో చూపించు. ఆ సరే దా, చూపిస్తా. ఇగో అక్కడ ఊకుంది, పోయి చూడుపో. లేదు, వాళ్ళ అమ్మమ్మ ఉన్నట్టున్నాయిగా. లేదు, వాళ్ళ అమ్మమ్మ ఉన్నట్టున్నాయిగా. అమ్మమ్మ కాదు కృష్ణ, ఆమెనే. ఆమెనా? ఆమెనే రాధ. నువ్వే చెప్పినావు కదా కృష్ణ, నాకు రాధ పరిచయం అవుతుంది అని. ఈమె పేరు రాధనే. అమ్మాయిని, అమ్మమ్మని కాదు. అంటే నువ్వు అన్నది ఈమె రాధా? అదు. మరి నా రాధేది? అమ్మమ్మ గురించి చూసినావు, ఆమె ఎప్పుడో పోయింది.